దామరంచ గ్రామంలోని ఇంటింటికి కాంగ్రెస్ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు, మాజీ జెడ్బీకో ఆప్షన్ సభ్యులు ఆలీబిన్ అబ్దుల్ బిర్గూర్, మండల అధ్యక్షుడు పోగు నారాయణ, మండల యువజన అధ్యక్షుడు దొంతుర కాశీరాం, సర్పంచ్ బోయిని శంకర్, మాజీ సర్పంచ్ తోట నారాయణ, కమల్కర్ రెడ్డి, కాంతిరెడ్డి, అబ్దుల్ హైమద్, మండల మైనారిటీ అధ్యక్షుడు ఇక్బాల్, శ్రీనివాస్, సాయి, జావిద్, విఠల్, మారుతి, రాములు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. राहुल गांधी, राहुल गांधी, देश की रक्षा कौन करेगा, कौन करेगा? राहुल गांधी, राहुल गांधी, देश की जिंदाबाद, अंदर पार्टी जिंदाबाद, राहुल गांधी नायकत्व. राहुल गांधी नायकत्व. राहुल गांधी नायकत्व. ఇప్పుడు మొన్న లక్ష రూపాయలు అన్నారు, లక్ష రూపాయలు చెందినాయా మనకు? అప్పుడింది ఇప్పుడింది బిచ్చగారికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఏమమ్మా వాస్తవం కదా? ఒక్కటేసారి లక్ష రూపాయలు ఇచ్చుంటే మన మొత్తం బాకీలు పోతుండే. మన బాకీలు అట్లనే ఉండిపోయినాయి. ఉండిపోయినాయా లేదా? మిత్తికపోయినాయా లేదా? కరెక్ట్ చెప్పమ్మా. అయితే ఏదైనా కానీ ఉలన్ ఉండని కానీ వాస్తవంగా ఒక్కటేసారి ఇస్తే మన బాకీ మొత్తం పోతుండే, మళ్ళా బాకీ తెచ్చుకుంటుంటే గ్రామ గ్రామాన్ని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ అందులో భాగంగా బీర్కూర్ మండల్ దామరంచ గ్రామంలో మరి జెండా కార్యక్రమం, ఆ తదుపరి ఇంటింటికి కాంగ్రెస్ ప్రతి వ్యక్తిని కలుస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాలా, కాంగ్రెస్ పార్టీతోటే ఈ డెవలప్మెంట్ సాధ్యం, మరి ఏదో మాయమాటలు చెప్పి మరి అధికారంలో రావడం, అధికారానికి వచ్చినాక రైతుల రుణమాఫీ ఒక్కటేసారి చెల్లిస్తే ఖచ్చితంగా లక్ష రూపాయలు రుణ విముక్తి చెందేవాళ్ళు. కానీ 4 విడతలుగా 5 విడతలుగా ఇచ్చి అది ఏదైతే ఉన్నదో వడ్డీ కిందికే పోయినది కాబట్టి ఖచ్చితంగా రాబోయే మరి మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఒక్కటేసారి గతంలో చెప్పింది, చేసి చూపించింది. కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఒకటేసారి ఇచ్చి రైతుని రుణ విముక్తిగా పూర్తిగా రుణం లేకుండా చేసి మరి వాళ్ళు పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఇప్పిస్తుంది. తర్వాత ఏదైతే 4000 రూపాయలు ఇచ్చారని చెప్పి కేసీఆర్ జబ్బలు కొట్టుకుంటుండో, మరి వ్యవసాయ శాఖ మంత్రి 4000 రూపాయలు ఇచ్చాను ప్రతి వ్యక్తిగా అని చెప్పుకుంటున్నాడు. ఒక్కొనికి 4 గుంటలే ఉన్నది, అద్దెకరం ఉంది, వాళ్ళకి 2000 రూపాయలు వస్తే ఒక్క